మీరు ఫస్ట్ నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఈరోజు చూపించే డిజైన్ సింపుల్ అండి అంటే ముడికుట్టు ఉపయోగించి ఫ్రెంచ్ నర్స్ ఉపయోగించి ఈజీగా ఒక డిజైనర్ బ్లౌజ్ అనేది పట్టు బ్లౌజ్ మీద ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను దీనికోసం నేను అర్ధ చంద్రాకారం అంటే హాఫ్ మూంద్ షేప్లో తీసుకున్నాను మీకు కరెక్ట్గా విజిబుల్గా ఉందో లేదో నాకు తెలీదు జస్ట్ అంటే ఇది కాటన్ థ్రెడ్ అండి ఇది ముడి వేస్తే రెండు లైన్స్ వచ్చే విధంగా తీసుకున్నాను అంటే ట్వెల్వ్ లైన్స్ అనమాట మొత్తం కాటన్ థ్రెడ్ ఉంటుంది ఇక సిక్స్ లైన్స్ ఉంటుంది నేను రెండు వచ్చే విధంగా తీసుకున్నాను ఈ ముడి కుట్టుకు వచ్చేసి సూదికి థ్రెడ్ అనేది రెండు రౌండ్స్ తిప్పి కిందకి గుచ్చితే స్లోగా రౌండ్ తిప్పుతూ దింపాలి ఇది ఫోర్స్గా లాగటం వల్ల క్లాత్ చిరిగే అవకాశం ఉంటుంది సూదిని ఎప్పుడైనా సరే రౌండ్గా తిప్పాలి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ముడి కుట్టు ఎక్కడ యూస్ చేశామో అక్కడ ఈ విధంగా దింపి రౌండ్గా తిప్పితే క్లాత్లో ఫ్రీగా అంటే సూది అనేది ఫ్రీగా మూవ్ అయ్యి క్లాత్ చిరగకుండా ఉంటుంది ఈ విధంగా హాఫ్ మూన్ మొత్తం కూడా ఈ ఫ్రెంచ్ నర్స్ని అంటే ముడి కుట్టుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు రెడీమేడ్ బాల్ చైన్ ఉంటుంది కదా ఈ ముడి కుట్టు చుట్టూత ఎంత పడుతుందో చూసుకుని అంత ముక్కగా కట్ చేసుకుని మామూలు దారంతో కుట్టుకుంటూ రావాలి పూస పూసకి ఈ మధ్యలో కుట్టు వేసుకుంటే మీకు ఊడకుండా ఉంటుంది అంటించుకున్నా కానీ గ్లూ ఆరిపోయిన తర్వాత అయినా కంపల్సరీగా మీరు కుట్టుకోవాలి ఇప్పుడు రెడ్ కలర్ది కూడా ఇదే విధంగా ఫ్రెంచ్ నట్స్ అంటే ముడి కుట్టుకు టూ లైన్స్ అనేవి యూస్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు రెడ్ కలర్ చుట్టూతా కూడా గోల్డ్ బా బాల్ చైన్ అనేది ఫస్ట్ ఏ విధంగా కుట్టుకున్నామో ఆ విధంగా ఈ విధంగా కుట్టుకుంటే సరిపోతుంది చుట్టూతా కూడా పూస పూసకి కుట్టుకోవాలి మొత్తం కుడితే ఏ విధంగా ఉంటుంది నేను హ్యాండ్స్ పార్ట్ వరకు చూపిస్తున్నానండి ఇప్పుడు కుందన్స్ని మీ ఇష్టం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కుందన్స్ అయినా యూస్ చేయొచ్చు సేమ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు నేను రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను ఇవి హోల్స్ ఉన్నాయండి వీటిని కూడా నార్మల్ దారంతో కుట్టుకోవాలి దీని చుట్టూతా కూడా గోల్డ్ కలర్ జర్దోసిని కుందం చుట్టూతా కుట్టుకోవాలి ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడ ఎండ్ అయ్యే విధంగా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు షుగర్ బీడ్స్ ముత్యాలు మీడియం సైజులో ఉండే ముత్యాలను ఉపయోగించి ఒక పెట్టెల లేక కుట్టుకుంటే మధ్యలో సరిపోతుంది వీడియోలు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా కుందం చుట్టూ మధ్య మధ్యలో ఈ విధంగా కుట్టుకోవాలి ఆ మూడు ముత్యాలు కింద కూడా రింగ్ స్టోన్ని ఉపయోగించి రింగ్స్ ఉపయోగించి కుట్టుకుంటే సరిపోతుంది మొత్తం కుట్టిన తర్వాత బ్లౌజ్ హ్యాండ్స్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది పైన హ్యాండ్స్ పైన అంటే ఇది కింద బోర్డర్గా ఉంటుంది పైన కూడా మూడు మూడు పెరల్స్గా రి అంటే ఈ విధంగా వీడియోలో చూపించాను కదా మూడు మూడు ఆకుల్లాగా అక్కడక్కడ కనిపించేటట్లుగా కుట్టుకుంటే చా సింపుల్గా హెవీ డిజైన్ అనేది ఈజీగా అయిపోతుంది